నమస్తే, వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్. నా పేరు మీనాయక. వార్తలోకి వెళ్తాం. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనని, టీఆర్ఎస్ కు ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్టని ఆయన తెలిపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదని కార్మిక పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు మునిరాబాద్ లో ప్రారంభమైన మంత్రి ప్రచారం పూడూరు, గోడవెల్లి, రాయలాపూర్, బండమాదారం, శ్రీ రంగవరం, నూతన్కల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన ప్రచార రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. అక్రమంగా సంపాదించుకోవడం తప్ప ఏమి చేయలేదన్నారు. ఇంటింటికి నీళ్లిచ్చారా, 24 గంటలు కరెంట్ ఇచ్చారా, ఏం చేశారని వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ హరినాథ్, సర్పంచ్లు చిట్టిమిల్లా గణేష్, బాబు యాదవ్, నర్మదా గోపాల్ రెడ్డి, శ్యామలా ప్రభాకర్ రెడ్డి, విజయానంద్ రెడ్డి, నాయకులు నారెడ్డి, నందారెడ్డి, భాగ్యరెడ్డి, రాజమల్లారెడ్డి, జగన్ రెడ్డి, నరసింహారెడ్డి, అరీఫ్ అంతిరెడ్డి, సురేష్ రెడ్డి, బలరాం రెడ్డి, రాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఎత్తున
అరుగులు కలిపివ్వాలని కూడా ఎల్లరి కోరుతున్నా. ఏది ఏమైనా ఈ ఓటు ముఖ్యమమ్మా. ఊరు గ్రామం గ్రామ గ్రామాలు ఎంపీటీసీకి ఎంపీటీసీ అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరి మాటలు కళ్ళబోల మాటలు వినకుండా ఓటు తప్పకుండా మీరు అందరూ కూడా కారు గుర్తుకు హార్బారికాడ్ వేసి మీరిద్దరిని భారీ మెజార్టీతోని గెలిపించాలని కోరుతూ పట్టాలు ఇప్పిస్తా. ఎవరి పెట్టు కూడా కట్టిస్తా. వాళ్ళ కంటి పనులు కూడా చేస్తాను కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. మీ మళ్ళన్న మాటగా మీ అందరు చెప్తున్నా. మీకు అన్ని సమస్యలు అన్ని ఇళ్ళ కాడికే ఇంకా భూమిలో పంచాలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా దశ చేసి పరిష్కారం చేసి మీ ఊరిని అర్థం లెక్క చేసే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళన్న మాటగా మీ ఇద్దరు కూడా ఓటేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతున్నా. జై తెలంగాణ. పూడూరు గ్రామ ప్రజల మీద నమ్మకంతో మరి ఈ రోజు ఎంపీటీసీ అభ్యర్థిగా మరి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నుంచి మన ముందు బరిలో ఉన్నారు. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి మరి అన్నగారికి అవకాశం ఇవ్వాలని. అవకాశం ఇచ్చినట్టయితే మళ్ళీ గెలిచి మీకు తప్పకుండా ఎంపీటీసీ. మెదక్ జిల్లా పాపన్నపేటలో గురువారం పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో ఏడుపాయల ఆలయ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రమైన పాపన్నపేటలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా పూజారి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా ఏడుపాయల ఆలయ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మదురై సుధాకర్ గుప్తా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా సాయిబాబా ఆలయానికి మదురై సుధాకర్ గుప్తా 32,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బీకొండ రాములు, చిన్నూరి రాములు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుండి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు గురువారం స్వామివారికి పాలతోట అభిషేకము, పుష్పాలంకరణ, పట్టువస్త్రాధారణ ఇటువంటి పూజా కార్యక్రమాలను కూడా ప్రతిరోజు జరుగుతున్నాం. ప్రతి గురువారం కూడా ఈ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి వారం కూడా ఎవరో ఒకరు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయిబాబా దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరిగి ఇప్పుడు మధ్యాహ్న హారతి తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని పాపన్నపేట గ్రామవాసులైనటువంటి మధుర సుధాకర్ గుప్తా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే గుడి అభివృద్ధి కొరకు ఇంతకుముందు వాగ్దానం చేసినటువంటి ప్రకారంగా ఈరోజు మధుర సుధాకర్ గుప్తా గారు దేవాలయ అభివృద్ధికి 32,000 రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం రాలంపాడ్ గ్రామంలో ఈ రోజు ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వాడవాడ తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి తన విజయం ఖాయమని ఆయన అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం రాలంపాడ్ గ్రామంలో ఈ రోజు ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వాడవాడ తిరిగి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి తన విజయం ఖాయమని ఆయన అన్నారు. రెండు కూడా కారు గుర్తుంది. 4 సంవత్సరాలు ప్రభుత్వం మన పనులు చేసిన తల్లి మరిచిపోదు. ప్రతి ఒక్కరు చెట్టు కొట్టే పక్క కూడా అందరు చెప్తే గుర్తు మనది పక్కల ఇళ్ళకల్లా చెప్పిన బాధ్యత నేను ఇళ్ళ ఉన్నట్టు కాదు నువ్వు ఇళ్ళ ఉన్నట్లా ఏది మాట్లాడుతుంది.
పేపర్ ఇస్తారు, తెల్లది కూడా ఇస్తారు. దాని మీద కూడా కార్యక్రమాలు అదొకటి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఈర్ల దేవ్నంద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఈర్ల దేవ్నంద్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచారంలో గ్రామస్తులు తమకు బ్రహ్మరథం పడుతున్నారని, ఎంపీటీసీని భారీ మెజారిటీతో గెలిపిస్తామని, 6వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తే ఎంపీటీసీ నిధులు గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న ఈర దేవనంద గారికి మద్దతు తెలుపుతూ గ్రామంలో ఉన్న ప్రతి నాయకులు, కాలనీలోని ఉన్న నాయకులు, అందరూ ప్రజలు కూడా ఈరోజు ఒక పెద్ద సంఖ్యలో కాలనీలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పెద్ద మనుషులు కానీ మీరు ఒకసారి చూడాలి. ప్రతి సంఘం నుంచి, రైతు సంఘం నుంచి కానీ, మన కుల సంఘాల నుంచి, ముద్రా సంఘం నుంచి కానీ, ఎస్సీఆర్పి సంఘం నుంచి కానీ, ఈ ఏదైతే చార్జీలకు సంబంధించిన వాళ్ళ సంఘం, ఏ సంఘం నుంచి అయినా కానీ, వాళ్ళ కాలనీల ప్రెసిడెంట్లు కానీ, వాళ్ళ బృందం కానీ వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు దేవనంద గారికి మద్దతు తెలుపుతూ ఇలా ముందుని నడుస్తూ ఉన్నారు. ఎందుకని అంటే గత మొన్న 2 నెలల ముందే సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు చూస్తే ఒక రకమైన వాతావరణం. ఎన్నికల్లో భాగంగా మరి ఈ రోజుకు దాదాపు 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా పటేల్గూడ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా, వార్డు మెంబర్లు, ఉప సర్పంచి మరియు అమీన్పూర్ పెద్ద మనుషులు మాతో పాటు ప్రచారం చేస్తున్నందుకు, వారికి మరి మహిళలందరూ వివిధ కాలనీల నుంచి, గ్రామాల నుంచి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి మా ప్రచారం కొరకు నిర్వహిస్తున్నటువంటి మహిళా మండలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరు మరి గత జనవరి నెల లోపల 21వ తారీఖు నాడు నితీషా శ్రీకాంత్ అనే మా కోడల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. మరి అదే విధంగా మేము వారికి కూడా దాదాపు 50-60 లక్షల రూపాయల పనిని కూడా మేము చేయడం జరిగింది. గోల్ వేయడం కానీ, రోడ్లు కానీ, నీటి సమస్య ఎక్కడున్నా కానీ ఎంబడే స్పందించి మేము చేయడం జరిగింది. గ్రామం లోపల కూడా మరి ఒక మంచి వ్యక్తిని గెలిపిస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, చిన్నలు అందరూ మా ఎంబడి మాకు సహకారం చేస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.